నేను లిపోమా అనే గురించి అంటే కొవ్వుగడ్డల గురించి అయితే తెలుసుకోవడం జరిగింది దీనికైతే ట్రీట్మెంటు ఉంటే సర్జరీ రూపంలో ఉంది అంటే వాటిని ఏం చేస్తారంటే కోసి తీసేయడం మాత్రమే అనమాట అంతే తప్ప ఇంకా వేరైటీ ఎన్ని రకాలు వాడినప్పటికీ కూడా ఇవి మళ్ళీ మళ్ళీ రావడం కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి అనమాట అసలు ఈ కొవ్వుగడ్డలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది దాని మీద రీసెర్చ్ చేసి తెలుసుకుంటే తెలుసుకున్న విషయం ఏంటంటే అవి కొవ్వు యొక్క ప్రక్రియ అంటే ఆ ప్రాసెస్ అనేది వాటి యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల ఇటువంటి గడ్డలు అనేవి రావడం కూడా జరుగుతున్నాయనే విషయము నేను కనుక్కోవడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ లిపోమా కొవ్వు గడ్డలు అనేవి మనకు ఎటువంటి నొప్పిని కానీ కాకపోతే వీటి వల్ల ఏమవుతుందంటే ఎందుకు నొప్పి వస్తుందంటే ఇవి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నరాలపైన ఎక్కువ ఒత్తిడి అనేది పడటము లేదంటే గిన మీకు కండరం మీద ఎక్కువ ఒత్తిడి అనేది కలగడం వల్ల మీకు నొప్పులు అనేవి రావడం జరుగుతాయి అనమాట ఈ లిపోమా కొవ్వుగడ్డల వల్ల ఇవి మనము తాకినప్పటికి కూడా ఏమి కాదని వీలైతే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అవి కదులుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు కానీ వీటికి చికిత్స కోసం అనేసి చాలా రకాలైతే ఉన్నప్పటికి కూడా ఏవి కూడా పని చేయడం కూడా లేదనమాట ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి దాదాపుగా ఒక చిన్న వయసులో తప్ప మిగతా ఎంగేజ్ అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత నుంచి ఇవి గడ్డలు అనేవి రావడం జరుగుతుంటాయి ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి కాకపోతే ముఖం మీద ఒకటి రాకపోవచ్చు అనమాట ఈ గడ్డలు అనేవి ఇంకా వీటి గురించి మనము ఎలా వీటిని నయం చేసుకోవాలని చెప్పేసి అడిగినట్లయితే ఇవి ఎలా వస్తాయో పర్టికులర్గా ఇది అని చెప్పేసి కారణమైతే చెప్పనికైతే లేదనమాట ఇప్పటికి కూడా ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చెప్పలేకపోతున్నారు కానీ వంశం పారే అయితే ఇవి రావడం అనేది జరుగుతుంది అనేది కనుక్కోవడం అయితే జరిగింది కొంతమందికి వంశం పారం రాకపోయినా కొంతమందికి హఠాత్తుగా కూడా రావడం కూడా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయము మనము లిపోమా కొవ్వుగడ్డలు అనేవి మనం తీసుకునే ఆహారం యొక్క మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం కనుక్కోవడం అయితే జరిగింది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు వీటిని మనం ఎలా తొలగించుకోవాలనేది సందేహంగా చాలా వరకు ఉండిపోయిందనమాట పరిష్కారం అనేది ఏది కూడా సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు కానీ నేనైతే ఒక విషయం అయితే తెలుసుకోవడం జరిగింది అదేమిటంటే ఇప్పటిదాకా ఇప్పుడున్న గైడ్లైన్స్ పరంగా అలాగే మనము డయాబెటీస్ అంట థైరాయిడ్ అంట అలాగే వచ్చేసి ఆర్థరైటిస్ ప్రాబ్లం అంట అంటే మనకు షుగర్ గురించి తెలిసిందే టైప్ వన్ అంటూ టైప్ టూ అనేవి ఉన్నాయి థైరాయిడ్ అయితే అసలు శాశ్వతమైన పరిష్కారం లేదని ఎప్పటి నుంచి చెప్పినప్పటికీ కూడా దానికి కూడా పరిష్కారం అనేది దొరికింది ఈ కీటో డైట్ అయితే ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చిందో అంటే ఒక రూపంలోకి వచ్చి చాలా సంచలనంగా మారి వీరమాచినేని రామకృష్ణ యొక్క డైట్ అనేది ఫాలో అయిన వాళ్ళకి చాలా వరకు అయితే మంచి నయం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట సో వాళ్ళ నోటి నుంచి చెప్పడం కూడా ఇలా జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు కూడా పర్టికులర్ గా ఈ రీసెర్చ్ లో లిపోమా కొవ్వుగడ్డను తగ్గించే ప్రక్రియలో తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఎన్ని ఆహారాలు ద్వారైనా సరే వీటిని నయం చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలిసింది అదేంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే దాదాపుగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసడము ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని తీసుకోవడం వల్ల అంటే సమానంగా ఏదైనా సరే జీవక్రియ అనేది మన మన శరీరంలో సక్రమంగా జరిగినట్లయితే మనం ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయటపడగలుగుతాం వాటిని తొలగించుకోగలుగుతాం ఏవైనా అనారోగ్య సమస్యలు రోగాలు ఉన్నా సరే వాటిని చంపగలిగి తర్వాత మనము ఆరోగ్యంగా జీవించగలమనే విషయం కూడా మనం తెలుసుకున్నాం ఈ విషయం మీదనే పర్టికులర్గా తీసుకున్నట్లయితే కదా మీరు ఆహారం ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు అనే విషయము నేను రీసెర్చ్లో అయితే తెలుసుకోవడం జరిగిందనమాట ఒకవేళ మీరు తగ్గించుకోవాలంటే ఆహారం ద్వారా మీరు తగ్గించుకోవచ్చు ఎలా అంటే నేను ఆల్రెడీ ఒక డైట్ ప్లాన్ గురించి అయితే వీడియో పెట్టడం జరిగింది సో దాన్ని కంప్లీట్గా చూడండి దాని ద్వారా మీరు ఆహార పదార్థాల ద్వారా చేసినట్లయితే మీకు కూడా ఏమైనా నయమయ్యే అవకాశాలు ఉండవచ్చు ఇంకొకటి ఏంటంటే వీటిని తగ్గించుకోవడానికి శాశ్వతమైన పరిష్కారం కోసము ఎంతో మంది ప్రయత్నాలు అయితే చేసినారు అదేందంటే మనం ఇంట్లోనే సహజంగా లభించిన వాటితోనే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాగే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మనకు కొత్తిమీర తెలిసిందే కరివేపాకు తెలిసిందే తెల్లగడ్డ తెలిసిందే ఎర్రగడ్డ తెలిసిందే అల్లం తెలిసిందే నిమ్మకాయ అంటే మనకు తెలుసు కదా సో అది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలన్నీ ప్రయోగించి వాళ్ళు ఏం చేసినారంటే దాదాపుగా చాలామంది అయితే ఇలా ఆ కొవ్వుగడ్డల మీద రుద్దడము నైట్ టైంలో పడుకొని పడుకునే ముందు పట్టించుకోవడం కానీ అలాగే జ్యూసులుగా తాగడము ఇలా ఎన్నో రకరకాలుగా అయితే ప్రయత్నం అయితే చేసినారు మీరు కూడా సొంతంగా ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక పెద్ద మైనస్గా చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను జ్యూస్ లాగా అన్నీ మిక్స్ చేసి లేదంటే కొన్ని ఏవైతే నాకు వండుతాయో అవి వేసుకొని తాగడం వల్ల నాకు కొవ్వుగడ్డలు తగ్గినాయి అనుకోండి లిపోమా తగ్గినాయి అనుకోండి కొంతమందికి ఏంటంటే పేస్ట్ లాగా తయారు చేసుకొని పట్టించుకోవడం వల్ల తగ్గినాయి జ్యూస్ వల్ల తాగితే తగ్గలేదనమాట కొంతమందికి ఏంటంటే ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొన్ని ఆహారాల్లో మార్పులు చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే బాగా అవ్వడం అయితే జరిగిందనమాట సో ఆ విధంగా కొంతమందికి తగ్గితే కొంతమందికి జ్యూస్ జ్యూస్ లాగా చేసుకుని తగ్గినా తగ్గలేదు పూసుకున్న తగ్గలేదు అనమాట అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కొక్కరికి ఒకటి వంటితే ఇంకొకరికి అదే వంటడం లేదు ఇంకొకరికి వచ్చేసి ఒకటి వంటితే ఇంకొకరికి అది పని చేయడం లేదనమాట అంటే నేను వాడిన నా విధానం అనేది మీకు వంటకపోవచ్చు మీ విధానం అనేది నాకు వంటకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరే సొంతంగా ప్రయత్నం అయితే చేసి మీరు అన్నీ ట్రై చేయండి కాకపోతే మీకు ఏదో ఒకటి అయితే వంటడం అయితే జరుగుతుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇంట్లో ఉన్న వాటితోనే పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ కొవ్వుగడ్డల దగ్గర పట్టించుకున్నారనుకోండి మీకు ఆ కొవ్వుగడ్డలు లిపోమాస్ అనేవి తగ్గడం జరుగుతాయి కొంతమందికి ఎంత జ్యూస్ లాగా చేసుకొని అలాగే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ విధంగా కొంతమందికి తగ్గుతుంటే ఇంకొకరికి ఇంకొక విధంగా తగ్గుతున్నాయి అన్నమాట ఈ విధంగా మీరు ఏదో ఒకటి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా నేను డైట్ ప్లాన్ అయితే ఏం తీసుకోవాలి ఏం తినాలి అనేది వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడండి అందులో ఉన్నవైతే మీరు ఖచ్చితంగా పాటించి చూడండి మీకు కూడా ఏమైనా మంచి అవకాశం అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీరమాచని డైట్ని మీరు ఫాలో అవ్వండి సో ఈ విధంగా కూడా మీరు తగ్గించుకోవచ్చు ఇలా కూడా కొంతమందికి అయితే తగ్గిన విషయం అయితే నేను తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు కార్బోహైడ్రేట్కి అంటే పిండి పదార్థాలకి వ్యతిరేకంగా ఆహారం యొక్క మార్పుల వల్ల కూడా చాలామంది అయితే తగ్గించుకోవడం జరిగిందని చెప్పాను కదా సో వాటి గురించి ఎన్నో వీడియోస్ అయితే లో ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ చూడండి ఇంకొకటి ఏంటంటే మెడిసిన్స్ వాడుతూ ఓకేనా ఎక్కువ వాడకూడదు ఓవర్గా వాడినట్లయితే మీకు అనేక ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి మీరు కంగారు పడి ఎక్కువ ఆవే ఆవేదన పెంచుకొని ఆయాసం ఎక్కువ పెంచుకొని భయం భయంగా భీతిగా గుండెల దడ పెంచుకునేసి ఏం జరుగుతుంది ఏమో అసలు నాకు పరిష్కారం లేదే అని చెప్పేసి కంగారు పడ్డం వల్ల మీకు ఎక్కువ బీపీ అనేది అలాగే మీ గుండె యొక్క వేగం పెరిగిపోవడము గుండె జబ్బులు రావడము ఇతర అనో అనారోగ్య సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఇలాంటివి మీరు ఆందోళనకి అంటే మానసికంగా మనోవ్యాధికి మందు లేదు అని చెప్తుంటారు కదా సో ఈ విధంగా మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి ఆందోళన పెంచుకొని మీరు అనారోగ్య సమస్యలు లేని రోగాన్ని కూడా మీరే తెచ్చుకున్నట్లవుతుంది కంగారు పడకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండి వీటిని తగ్గించుకోవచ్చు అనే విషయం అయితే తెలిసింది కొంతమందికి అయితే అసలు ఏమి చేయకుండానే ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట కాబట్టి ఏదైనా సరే మీరు ప్రయత్నం అయితే చేయండి మీరు ఇంట్లో ఉన్న వాటితో మీరు రకరకాలుగా ప్రయత్నం చేయడం వల్ల ఆహారం యొక్క మార్పులు చేయడం వల్ల కూడా మీరు తగ్గించుకోగలుగుతారు అనమాట దీనికి ట్రీట్మెంట్ ఇది అని చెప్పడానికి కన్ఫామ్ అయితే ఏది లేదు కాకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఒకవేళ చెప్పొచ్చు దీనికి మెడిసిన్ ఇవి వాడనని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే ఒక రిస్క్ అయితే ఉంది అదేంటంటే చిన్న పొరపాటు జరిగినప్పటికీ కూడా ఇవి ఇంకా విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయనే విషయం అయితే నేను తెలుసుకోవడం జరిగింది కాబట్టి నేను మెడిసిన్స్కి అయితే రికమెండ్ అయితే చేయడం లేదు మీరే స్వయంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది అనేది నేను మీకు తెలుపుతున్నాను కాకపోతే దీని గురించి కంగారు పడాల్సిన అంత పెద్ద అవసరం అయితే ఏమీ లేదు మీరు న్యాచురల్గానే ఇంట్లో సహజంగా లభించిన వాటితో కూడా మీరు నయం చేసుకోవచ్చు హోమియోపతి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా హోమియోపతి ద్వారా కూడా మీరు నయం చేసుకోవచ్చు అనే విషయం అయితే తెలియడం జరిగింది కానీ మీరు ఎంత తొలగించినప్పటికంటే సర్జరీ అనమాట అంటే కోసి వాటి లోపల ఉన్న ఆ కొవ్వుగడ్డలు అనేవి తీసేస్తుంటారు ఇలా ఎన్నిసార్లు తీపించుకుంటే మీరు అన్నిసార్లు అయితే మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంటాయి ఆ బాధని నొప్పిని మీరు మీరు కొన్ని నెలల నుంచి మీరు బాధపడాల్సి ఉంటుంది వీటిని తీపించుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కొవ్వుగడ్డలు అనేవి పూర్తిగా నయం అవ్వడానికి దాదాపుగా ఆరు నెలల నుంచి సంవత్సరం అన్నమాట అంటే పూర్తిగా సంవత్సరం అంతా మీరు ప్రయోగం చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో అంతవరకు ఏంటంటే తగ్గుతుందో లేదో తగ్గుతుందో లేదని అపనమ్మకం పెట్టుకొని అనుమానం పెట్టుకుని ఏ ప్రయత్నం అయితే చేయద్దండి అలా చేస్తే వందకు వంద శాతం నేనే చెప్తున్నాను మీకు అసలు నయమే అవ్వదు అసలు ఆ కొవ్వుగడ్డలు అనేవి కరగవు అనేవి ఓకేనా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అపనమ్మకం అంటే అనుమానం అనేది మనసులో నుంచి తీసేయండి సంతోషంగా నాకు తగ్గాలి అని మీరు మనస్ఫూర్తిగా ఏదైనా సరే నమ్మి చేసినట్లయితే మీకు లాభం ఉంటుందనే విషయం అయితే తెలుసుకోవడం జరిగింది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం వర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్